గతంలో సీఎం కేసీఆర్ కూడా ఈ రాజశామల యాగం ఈ పూజని చేశారు. మనం ఇక్కడ చూడొచ్చు రాజా మాతాంగి యంత్రం. ఈ యంత్రంని పెట్టి పూర్తిగా నాగో పడగలు, అలాగే ఇందులో హిందూ సంప్రదాయం ప్రకారం తులసి మొక్కని చాలా విశిష్ట మొక్కగా పూజలు చేస్తూ ఉంటాం. ప్రతి పూజలో కూడా తులసి మొక్కకి మనం ప్రత్యేకంగా దీపారాధన చేస్తూ ఉంటాం. అలాంటి తులసి మొక్కల పక్కన మనకి ఇక్కడ మాంసం కనిపిస్తుంది, అలాగే చాప కనిపిస్తుంది. దాని పక్కనే మనకి చిన్న పచ్చి కుండలో వైన్ కూడా కనిపిస్తుంది. అంటే ఈ అమ్మవారికి నైవేద్యాలు ఈ మూడు ఇక్కడ సమర్పించారు. ఎవరైతే పూజ చేస్తారో ఆ పూజ చేసిన వ్యక్తి అమ్మవారికి సమర్పించేవి మాంసం అలాగే మద్యం. అయితే ఆ పూజ అయిపోయిన తర్వాత కూడా ఈ మధ్యాన్ని పూజ చేసిన వ్యక్తికి ప్రసాదంగా ఇస్తాము అని చెప్పి వేణుస్వామి గారు చెప్తూ ఉన్నారు. ఇటు పక్కన బగాలముఖి యంత్రం ఇంకొక కుండ కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. రెండు పక్కల రెండు ఈరోజు వీళ్ళు చేశారు. ఒకసారి ఈ విశిష్టతలు ఏంటి, అసలు మనం ఎప్పుడు కూడా చూస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు మనకి చేప కనిపిస్తుంది, అంటే బతుకున్న చేపను తీసుకొచ్చి ఇక్కడ ఇస్తరాకులో వేశారు. దాని పక్కనే మనకి మేక యొక్క మాంసం కూడా పెట్టి అమ్మవారికి సమర్పించారు, అలాగే గుమ్మడికాయను కూడా ఇక్కడ పెట్టారు. వేణుస్వామి గారు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేణుస్వామి గారు అసలు చాలా వింతగా కొత్తగా నిజంగా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కొంచెం భయం కూడా వేస్తోంది నాకు. శ్రీ రాజమాతంగి దేవతాభ్యో నమః. శ్రీ రాజమాతంగి సర్వశంకరే సర్వదృష్ట ప్రవశంకరే సర్వసత్వ శంకరే సర్వలోక శ్రవేష్టమే సర్వజనమే స్వాహాస్వామివే శ్రీ భీమై ఓం హరి మహాలక్ష్మీ కర్మదుష్టాం పాఠం ముఖం బలం సంవర్ణం తీలే బుద్ధిర్వినాయ హమే ఓం స్వాహా. భగడా ముఖే చ విద్మహే సంభిర్ఘే చ ధీమహే తన్నో భగడా ప్రచోదయాత్. మాతంగే చ విద్మహే ఉత్తిష్ట చాటాలే చ ధీమహే తన్నో మాతంగే ప్రచోదయాత్. అంటే నిజంగానే చాలా ఆశ్చర్యంగా కూడా కనిపిస్తోంది నాకు. మధ్యాన్ని మట్టి కుండలు వేస్తున్నారు. నేనే సో ఇదేమో మనం ఇందాక చెప్పిన మా మంత్రం ఏంటంటే మూల మంత్రం అంటారు. ఓకే, సో మెయిన్ మూల మంత్రం జనరల్ గా అమ్మవారికి ఇష్టం చూడండి. అంటే రాజశ్యామల అమ్మవారు ఏం చేస్తారు అంటే డబ్బు ఇస్తారు, రాజకీయంగా అధికారాన్ని ఇస్తారు, అంటే రాజయోగాన్ని ఇస్తారు. ఈ అమ్మవారు బగలముఖి అమ్మవారు శత్రువులను నిర్వీర్యం చేస్తారు. జనరల్ గా వాక్ అంటే మాట మనల్ని విమర్శించే శత్రువులు మాట్లాడకపోవడము లేదా పలాయనం చిత్తగించడం అంటే మన మన దాటికి తట్టుకోలేక వెళ్ళిపోతారు. సో ఈ రెండు బగలముఖి అమ్మవారు ఇస్తుంది, అలాగే డబ్బు పేరు అనేటువంటిది పొజిషన్ అనేటువంటిది రాజశ్యామల అమ్మవారు ఇస్తారు. జనరల్ గా ఈ కార్యక్రమంలో నాన్ వెజ్ కంపల్సరీ, లిక్కర్ కంపల్సరీ. సో మనం ఈ లిక్కర్ను అమ్మవారికి పెట్టి మళ్ళీ ఉదాహరణ ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు మనం చేస్తున్నాం ఇది మళ్ళీ వేరే లిక్కర్, ఒక నాలుగు రకాల లిక్కర్ ఉంటుంది మన దగ్గర. సో దీన్ని దీంట్లో ఇప్పుడు మేము పెట్టిన రాయల్ సెలబ్ దీంట్లో పోసి వాళ్ళకి ప్రసాదంగా ఇస్తాం. ఓకే, ఇది వాళ్ళు తాగాల్సి ఉంటుంది. అంటే సాధారణంగా ఏ గుడిలో కూడా కొబ్బరి నీళ్ళు తులసి నీళ్ళు తీర్థంగా ఇస్తూ ఉంటారు. కొబ్బరి చిప్పను దాంట్లో అరటిపండేసి చక్కెర కలిపి ప్రసాదంగానూ ఇస్తూ ఉంటారు. ఎక్కడా చూడని ఒక వింత పద్ధతిలో ఇక్కడ మీరు చేస్తూ ఉన్నారు. ఒకవైపు మాంసం, ఒకవైపు చేపను పెట్టారు, ఇంకోవైపు మద్యాన్ని తీర్థంగా ఇస్తానంటున్నారు. అసలు వినడానికే చాలా ఇప్పుడు కాశీలో చేసేటువంటి పూజలు, గయలో చేసేటువంటి పూజలు పూర్తిగా పిండాలకు సంబంధించి పూజలు, ఆ పూజలను మనం ఇక్కడ మాట్లాడుకోలేము. అట్లనే శ్రీకాళహస్తిలో చేసే పూజలు తాంత్రిక పూజలు, ఉదాహరణ నిమ్మకాయ పసుపు కుంకుమ పెట్టి మనకు శ్రీకాళహస్తి రావుకేతు పూజలు చేస్తారు. సో మనం చేసేది వామాచార పద్ధతిలో చేస్తాం. అంటే ఇక్కడ మేము చేసే పూజలు అంటే ఎడమ చేతిలో చేయాలి. ఓకే, ఎడమ చేతితోనే పసుపు వేయాలి, ఎడమ చేతితోనే కుంకుమ వేయాలి, ఎడమ చేతితోనే మధ్యాహ్నం వేయాలి. అలాగే ప్రదక్షిణాలు కూడా అందరు రైట్కి తిరుగుతారు, ఇక్కడ లెఫ్ట్కే తిరగాలి. సో ఇది ఇక్కడ చేసేటువంటి పూజ. అయితే ఇది ఇప్పుడు ఉదాహరణ ఎవరైనా యజమాని నా దగ్గరకు వచ్చాడు, నేను ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నాడు అన్నప్పుడు ఫస్ట్ ఈ పూజ ఇక్కడ చేయిస్తాను. ఇది రాజశ్యామల బగాళముఖి. ఇది అయిన తర్వాత సముద్రం దగ్గర రాజశ్యామల బగాళముఖి తారా చిన్నమస్త చేస్తాను. అది అయిన తర్వాత కామాఖ్యకి వెళ్ళి మళ్ళీ అక్కడ చేస్తాను. అంటే మొత్తం మూడు సార్లు చేస్తాను పూజ. ఓకే, ఎన్ని అవర్స్ పడుతుంది ఈ పూజ చేయడానికి? ఇది ఉదయం 6 గంటలకు స్టార్ట్ చేస్తుంది. ఓ మై గాడ్, ఇది ఇప్పుడు 7 గంటలకు అయిపోయింది సాయంకాలం. సో ఒకసారి 10కి స్టార్ట్ చేస్తాం, 7కి ఇక్కడ రెండు పూజలు మాట్లాడతాం.
అంటే ఈ రెండు కాకుండా మిగతా పూజల్లో మేము వాడేటువంటి ఎక్కువగా ఉంటాయి. అందుకని జనరల్ వేరే ఫార్మేట్ చేస్తాం కాబట్టి జనరల్ గా వేరే ఫార్మేట్ చేస్తాం చిన్నమస్త తార అనేటువంటివి. అందుకని ఇక్కడ చెయ్యము. ఇక్కడ రెండు ఏంటి నియమ నిష్టలు ఏంటి పూజ కూర్చోవాలనుకునే కూర్చుంటారు చేసుకుంటారు పక్కన రూమ్ ఉంది రెస్ట్ తీసుకుంటారు మధ్యలో వాళ్ళకి మళ్ళీ మేము ప్రసాదాలు ఇస్తాం ఆ ప్రసాదాలు తింటారు పూజ చేసుకుంటారు వెళ్ళిపోతారు నైవేద్యం తీసుకుంటారు వెళ్ళిపోతారు. మళ్ళీ అంటే మాంసం పెట్టే ఈ పూజలో వాళ్ళకి ఆహారం ఏంటి మధ్యాహ్నం? మధ్యాహ్నం వాళ్ళకి పులిహోర దద్దోజనం ఇస్తాం అంతే. దీనికి ఇది ఇవ్వము ఎందుకంటే ఇప్పుడు ఇది మేము వండిన తర్వాత ఇచ్చేది వేరు ఫైనల్ అయిపోయిన తర్వాత మేము ఇచ్చే నైవేద్యం ఇది ఉండదు ఓన్లీ మందే ఇస్తాం. ప్రామాణికం ఏంటంటే ఇప్పుడు కామాఖ్యలో కూడా మీకు నాన్ వెజ్ ఇవ్వరు మందే ఇస్తారు. అంటే మేము ఏం చేస్తామంటే కామాఖ్యలో నైవేద్యం పెట్టినటువంటి ఆ మందును మేము వేరే బాటిల్లో ఇట్లా బాటిల్స్ ఉంటాయి మా దగ్గర ఆ బాటిల్లో పోసి మేము ఇచ్చేస్తాం అది తాగాలి కంపల్సరీ. అది తాగకుండా పూజ పూర్తి కాదు. తర్వాత మీకు కామాఖ్యలో ప్రతి సంవత్సరము అమ్మవారికి 4 రోజులు బహిష్ట అవుతుంది అంటే మెన్సెస్ అవుతుంది. సో ఆ 4 రోజులు మెన్సెస్ అయినప్పుడు గుడి బంద్ చేస్తారు. బంద్ చేసి ఎల్లో కలర్ క్లాత్ వైట్ కలర్ క్లాత్ మొత్తం తీసుకుపోయి అమ్మవారి టెంపుల్లో వేసేస్తే ఈ కలర్ వస్తుంది. ఇప్పుడు నేను కట్టుకుంది ఇదే క్లాత్. ఓకే సో ఈ క్లాత్ ఇస్తాం అందరికి మా దగ్గరకు వచ్చిన పూజ చేసుకున్న వాళ్ళందరికీ ఈ క్లాత్ ఇస్తాం పట్టుకోవడానికి. ప్లస్ అమ్మవారికి సంబంధించిన వేరే పెద్దది వచ్చిన షాల్వా ఉంటుంది అది కూడా బ్లడ్లో వేస్తారు. ఆ షాల్వా కూడా తీసి అందరికీ మేము ఇస్తాం. మన దగ్గర ఎవరైతే పూజ చేసుకుంటారో అది కంపల్సరీ వాళ్ళ ఇంట్లో ఉండాలి. అది రూల్ అది ఇది చేతికి కట్టుకోవాలి అది ఇంట్లో ఉండాలి. సో అప్పుడు పూర్తి అవుతుంది. కామాఖ్యలో చేసిన పూజతో ఈ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే సో 3 టైమ్స్ ఇన్ అవర్స్ కూడా దీనికి కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు సముద్రం చేసే పూజ 2 రోజులు చేస్తాం. 2 డేస్ ఉంటుంది అది. మార్నింగ్ ఏంటి అమావాస్య టైంలో చేస్తారా పౌర్ణమి టైంలో చేస్తారా? పూజ కోరికను బట్టి అంటే సపోజ్ చాలా పెద్ద కోరిక ఉంది అమావాస్య రోజు చేస్తాం. సపోజ్ సీఎం ఒక సీఎం క్యాండిడేట్ అంటే అంత సీన్ ఉండాలి అక్కడ. ఏదో అనామకుడు వచ్చిన సీఎం అంటే కాదు ఒక మినిస్టర్ నేను వచ్చి నాకు మినిస్టర్ యోగం కావాలా ఆ పూజలో చేస్తాం. ఇప్పుడు ఉదాహరణ తాటిశెట్టి రాజాగారు ఉంది ఎమ్మెల్యే ఆయన మినిస్టర్ అయ్యారు అది చేసింది అమావాస్య రోజు చేసినాం పౌర్ణమి రోజు చేసినాం. ఏ బీచ్లో చేశారు? అది విశాఖపట్నం భీమిలి బీచ్లో చేసినాం. ఓకే కంపల్సరీ బీచ్ ముఖ్యం. మనం చేసే ప్రాసెస్ అంతా ఇట్లానే ఉంటుంది? అది వేరే ప్రాసెస్ సేమ్ ఇట్లానే ఉంటుంది. ముగ్గులు వేస్తాము కానీ చేసే విధానం వేరే. ఇప్పుడు ఇక్కడ మీరు ఈ ఫిష్ని పెట్టారు అండ్ మటన్ పీసెస్ని పెట్టారు ఆ వైన్ని కూడా పెట్టారు వాటిని తీసుకెళ్ళి ఏం చేస్తారు మీరు? ఇక్కడ వాటర్లో వేసేస్తాం నదిలో వేసేస్తాం. ఓకే జనరల్గా మనం ఇక్కడ పారే నది చెప్పము పారే నదిలో వేసేస్తాం లేదంటే ఎవరైనా తింటా అంటే ఇస్తారు ఎందుకంటే ప్రసాదం. ఓకే ఇది ప్రసాదం. బట్ చేసిన వ్యక్తి మాత్రం తినకూడదు. చేసిన వ్యక్తి తినొద్దు. వాళ్ళు తీసుకోపోతారంటే వాళ్ళు తీసుకోపోతారు తినొచ్చు. వాళ్ళు కూడా మేము కొంతమంది ఏమంటారు మేము వండుకుంటాం తీసుకెళ్తారు. బట్ మేము దీన్ని వండం కాబట్టి మేము ఓన్లీ అమ్మవారికి పెట్టేది కామాఖ్యలో పెట్టాం డైరెక్ట్ గా. మేము చేసే ప్రసాదం పాలకూరలో వేసి పాలకూర మటన్ వండి అమ్మవారికి నైవేద్యం ఉంటుంది. లేదంటే పాలకూర చికెన్ మటన్ కలిపి పాయసం చేస్తాం. మేం చేయము టెంపుల్ వాళ్ళు చేస్తారు మేం చేయము. పూర్తిగా మన సంప్రదాయాలకు మన సంస్కృతులకు మన మనం చేసుకునే రొటీన్ పూజలకి తెలంగాణ సంస్కృతి మనది. సో మేము చేసే పూజ తెలంగాణ సంస్కృతిలో ఆషాఢ మాసం అయినా సరే తెలంగాణలో మందు మాంసం లేకుండా పండగ జరగదు పూజ జరగదు. మేము కూడా అంతే. ఓకే అమ్మవారు ఇప్పుడు ఇక్కడ మాతంగి దేవాలయం అంటారు. మాతంగి ఎవరు? రాజమాతంగి. మీరు పిలిచే ఎల్లమ్మ పుల్లమ్మ మల్లమ్మ కోశమ్మ వీళ్ళందరూ. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూపిస్తున్నారు కదా రాజమాతంగి యంత్రం అని. ఇది కేసీఆర్ గారు ఎన్నిసార్లు చేశారు? ఇప్పటికి ఇది ఆయన 3 సార్లు చేశారు. ఆయన దక్షిణాచారంలో చేస్తారు. ఇప్పుడు ఉదాహరణ ఇదే పూజ దక్షిణాచారంలో చేస్తే 4800 కిలోల పాయసం కావాలి. ఓకే ఈ పూజ చేస్తే 4800 కిలోల పాయసం ఈ పూజ. మేము చేస్తాం అదే మా అకౌంట్ మటన్ చికెన్కి వెళ్తుంది ఫిష్కి వెళ్తుంది. అంటే ఈ పూజకి నాన్ వెజ్ మస్టా వెజ్ లో కూడా చేయొచ్చా? వెజ్ లో కూడా ఇక్కడ ఉన్నోళ్ళు చేసుకుంటారు అది వాళ్ళ ఇష్టం. అది నేను చేయను. నేను దక్షిణాచారం నేను చేయను అసలు. అంటే నేను దక్షిణాచార పూజలు అసలు నేను చేయను ఇక్కడ. నేను వామాచారమే చేస్తాను. నేను నాన్ వెజ్ పెడతాను. కాకపోతే మీరు ఘనంగా చేయండి అన్నారు అనుకోండి ఇప్పుడు ఇందాక రాయలసీమకి పెట్టినట్టు బ్లూలేబుల్ పెడతాను. ఈ మటన్ ప్లేస్ లో 108 కిలోల మటన్ పెడతాను. ఫిష్ ఇంకా పెద్ద పెద్ద ఒక్క ఫిష్ 30,000 ఉంటుంది ఆ ఫిష్ తెప్పిస్తా. సో ఇంకా నైవేద్యాన్ని పెంచుకుంటూ వస్తాను. పర్ఫ్యూమ్ వాడతా 1 లక్ష రూపాయల పర్ఫ్యూమ్ తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాను. అంటే పర్ఫ్యూమ్ వాడతా ఇందాక ఎట్లయితే మధ్యాహ్నం జరిగిందో అట్లనే పర్ఫ్యూమ్ కూడా జరుగుతాం. సో ఏదున్నా రేటును పెంచుకుంటాం. రైట్. సో మొత్తానికైతే చూసారు కదా ఒకవైపు రాజ శ్యామల కి సంబంధించిన ఆ యంత్రంతో చేసిన పూజ, మరోవైపు బగాళముఖి యంత్రం అంటే శత్రు నిర్వీర్యం కోసం ఎవరైనా అనుకుంటే లైక్ ఒక రాజకీయ నాయకుడు కోరుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ పూజ చేస్తే వాళ్ళకి శత్రువు నిర్వీర్యం అవుతారు అనేది ఈ పూజ యొక్క సారాంశం.
ప్రణవగే సర్వ దుష్టానాం వాచం ముఖం మలం సంవే విపాంగిలే పుత్రమినాచ రీపోం స్వాహ. ఆ మంత్రంలో ఏముందంటే మహాలక్ష్మి అనే అమ్మవారు శత్రువులకు సంబంధించి వాక్కును స్తంభింపజేస్తుంది, అంటే మాట మాట్లాడకుండా చేస్తుంది, నాలుక చీల్చివేస్తుంది, అంటే అంత ఎఫెక్ట్ పడుతుంది అతని మీద, ప్లస్ బుద్ధి పనికి రాకుండా పోతుంది. అంటే మన శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్రెయిన్ పనికి రాకుండా పోతుంది. అంటే పాచికలు వేసేటప్పుడు మన శత్రువులు ఎంత తిక్కతిక్కగా బిహేవ్ చేస్తే మన సక్సెస్ రేట్ అంత ఉంటుంది. సో ఈ పూజ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన శత్రువులు అనే వాళ్ళ మైండ్ పనిచేయదు. అదే ఆ మంత్రంలో ఉన్న అర్థం. అదే బగాలముఖి ఏం చేస్తుంది అంటే శత్రువు యొక్క మైండ్ పనిచేయనీయదు, మనస్సు పనిచేయనీయదు, నాలుగ పనిచేయనీయదు, మాట్లాడడానికి అర్హత పోతుంది. సో అలాంటి పూజ చేయడం వల్ల శత్రువు అంటే మీరు అనొచ్చు శత్రువులు అందరు శత్రువులు ఉంటారు, ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో ఉంటారు, రాజకీయంగా ఉంటారు, నాకు ఆశ్చర్యపరంగా ఉంటారు, మీకు ఉంటారు, అందరికీ ఉంటారు. సో మనము నిజంగా ఆ స్టేజ్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇలాంటి పూజలు చేయడం ద్వారా మనమేం తప్పు చేయట్లా, మన అభివృద్ధి కోసం మనం చేసుకుంటున్నాం, మనం ఇతరులకు చెడు చేసేదానికి కాదు. ఈ పూజలన్నీ మన మంచి కోసం చేసుకుంటున్నాం, మనకు డబ్బు రావాలని చేసుకుంటున్నాం, మన పదవులు రావాలని చేసుకుంటున్నాం, మన శత్రువు దూరంగా. ఉదాహరణ ఒక కోర్టులో కేసు నడుస్తుంది, ల్యాండ్ కేసు, ఈ పూజ చేసుకోవడం ద్వారా విజయం సిద్ధిస్తుంది. శత్రువులే కదా వాళ్ళు, ఒక కోర్టు కేసు అంటే మన శత్రువులే కదా. సో విజయం జనరల్ గా ఎక్కువ కోర్టు కేసులు సిద్ధించేది ఈ పూజ వల్ల. ఈ బగాళముఖ పూజ ఎప్పుడైనా చేశారా కేసీఆర్ గారు? మీకు తెలుసు, రాజశ్యామ అంటే అధికారం డబ్బు రెండు కోరుకుంటారు. సో రెండు సార్లు ఆయనకి అధికారం వచ్చింది. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఎప్పుడు చూడని ఒక పద్ధతి అండ్ ఎప్పుడు చూడని ఒక పూజ యొక్క సారాంశం ఈరోజు మేము తెలుసుకున్నాము. అంటే కామాఖ్య అమ్మవారే మనకి చాలా కొత్తగా కనిపిస్తుంది. ఈ ఏరియాలో ఎప్పుడు కూడా మనము అలాంటి పద్ధతిలో పూజలు చేసుకోము. అండ్ మన తెలంగాణలో అమ్మవార్లని లేదంటే గ్రామదేవతలను పూజిస్తాం, కానీ ఇలా మాంసం పెట్టి మద్యంతో పూర్తిగా అంటే చెరువులో నుంచి తీసుకొచ్చిన పచ్చి చేపని పచ్చి మద్యాన్ని పెట్టి ఇంతసేపు కూడా ఇంత లాంగ్ టైం వెచ్చించి ఇక్కడ పూజలు చేసి దట్టు ఇంకొకటి సముద్రం దగ్గర, ఇంకొకటి టెంపుల్ దగ్గర 3 టర్మ్స్ చేస్తేనే ఈ పూజ కంప్లీట్ అవుతుంది. అంత పవర్ఫుల్ పూజలు ఇవన్నీ కూడా. సో దానికి తగ్గ ప్రతిఫలం కూడా ఉంటుంది అనేది వేదస్వామి గారి పూర్తి స్థాయి సారాంశం. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చాలామందికి అంటే ఈ వీడియో కేవలం ఆయన ఈరోజు పూజ చేశారు, ఇంటర్వ్యూకి నేను వచ్చాను కాబట్టి జస్ట్ చూస్తాను అన్నందుకు తను తీసుకొచ్చి. అండ్ తన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అట్లీస్ట్ ఈ విధంగా ఈ పూజ ఉంటుంది, దీని విధానం ఇది అని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఈ వీడియోని మీకు చూపించాలనుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి వేణుస్వామి గారు.